ఏడు గ్యారంటీల కాంగ్రెస్ గాడిని హర్యానా ప్రజలు తిరస్కరించారు అన్న కేటీఆర్. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు ఆ పార్టీని వెంటాడాయి. కొందరిని కొంతకాలం నమ్మించవచ్చేమో గాని అందరినీ ఎల్లకాలం కాంగ్రెస్ మోసం చేయలేదని తేలిపోయింది. అబద్ధాల పునాదులపై రాజకీయం చేసే కుట్రకు ఓటర్లు కర్ర కాల్చి వాత పెట్టారు. బీజేపీని ఢీకొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు తప్ప కాంగ్రెస్కు లేదని మరోసారి స్పష్టమైందని కేటీఆర్ అన్నారు. 2029లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో బలమైన ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు అంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నిలువున మోసం చేసిన కాంగ్రెస్ 7 గ్యారంటీల పేరిట మభ్యపెట్టాలని చూపించినప్పటికీ హర్యానా ప్రజలు ఆ పార్టీకి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని కేటీఆర్ అన్నారు. హామీల అమల్లో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని దేశం మొత్తం గమనిస్తుందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. అబద్ధపు హామీలతో అధికారం సాధించి ఆ తరువాత ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఒక్కో గ్యారంటీ పెంచుకుంటూ గాడడి చేద్దామని చూసి కాంగ్రెస్ బొక్కబోల పడిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ గ్యారంటీ కార్డు చిత్తు కాగితంతో సమానంగా మారిపోయిందని మండిపడ్డారు కేటీఆర్. 7 గ్యారంటీలు అంటూ తమ మోసాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైందని అన్నారు. అలవి కాని హామీలతో గద్దెనెక్కాలని భావించిన కాంగ్రెస్కు జనం కర్ర కాల్చి వాత పెట్టారని చెప్పారు. హర్యానా ప్రజలు ఇచ్చిన తీర్పుతో గ్యారంటీలకు ఇక వారంటీ లేదన్నది స్పష్టంగా తేలిపోయిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీల దొల్లతనం పూర్తిగా అర్థమైపోయిందని స్పష్టం చేశారు. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని, ఆయా రాష్ట్రాల్లో పాలనాపరమైన వైఫల్యాలు కాంగ్రెస్ ఓటమికి కారణమని వెల్లడించారు. సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకు పెరిగిపోతున్న ఈ రోజుల్లో రాష్ట్రాలు వేరైన ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.